ఇక డీటెయిల్ చూస్తే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే అంచనాలు భారీగా ఉంటాయి. వరల్డ్ కప్ లాంటి మెగా ఈవెంట్ లో ఈ రెండు జట్లు తలపడితే అభిమానులకు పండుగ 2019 వన్డే వరల్డ్ కప్ తరువాత తొలిసారిగా T20 వరల్డ్ కప్ లో భారత్ పాక్ జట్లు సమరానికి సై అంటున్నాయి. నేడు దుబాయ్ వేదికగా సూపర్ 12 రౌండ్ లో తలపడనున్నాయి. ఇదంతా ఒకవైపు అయితే మరోవైపు ఈ మ్యాచ్ పై బెట్టింగ్ జోరుగా సాగుతుంది. ప్రధాన నగరాల్లో పబ్స్ రెస్టారెంట్లో ఇదంతా ద్వారా భారీ మొత్తంలో నగదులు చేతులు మారనుంది. యాప్స్ ద్వారా కూడా భారీగానే బెట్టింగ్ జరగనుంది. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ పై మొత్తంగా 1000 కోట్లకు పైగా బెట్టింగ్ జరగనుందని ఓ నివేదిక తెలిపింది. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే అంచనాలు భారీగా ఉంటాయి. వరల్డ్ కప్ లాంటి మెగా ఈవెంట్ లో ఈ రెండు జట్లు తలపడితే అభిమానులకు పండుగే. 2019 వన్డే వరల్డ్ కప్ తర్వాత తొలిసారిగా T20 వరల్డ్ కప్ లో భారత్ పాకిస్తాన్ సమరానికి సై అంటున్నాయి. నేడు దుబాయ్ వేదికగా సూపర్ 12 రౌండ్ లో తలపడనున్నాయి. ఇదంతా ఒకవైపు అయితే మ్యాచ్ పై బెట్టింగ్లు జోరుగా సాగుతుంది. ప్రధాన నగరాల్లోని పబ్స్ రెస్టారెంట్లో ఇదంతా ద్వారా భారీ మొత్తంలో నగదు చేతులు మారనుంది. యాప్ ద్వారా కూడా భారీగానే బెట్టింగ్ జరగనుంది. ఇక ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ పై మొత్తంగా 1000 కోట్ల వరకు బెట్టింగ్ జరుగుతుందని ఓ నివేదిక తెలిపింది. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి సందీప్ అందిస్తారు. సందీప్ చెప్పండి, ఈ రోజు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ పై బెట్టింగ్ లు భారీగానే జరిగే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది, దీనిపైన అప్డేట్ ఏంటి? ఇండియా పాకిస్తాన్ మ్యాచ్పై కూడా సర్వ ఇంత ఉత్కంఠ మొదలైంది. దాదాపు 2.5 సంవత్సరాల నుండి 2.5 సంవత్సరాల గ్యాప్ తర్వాత కూడా రెండు జట్ల మధ్య దాయాదుల పోరు ఈరోజు కొనసాగనుంది. ఈరోజు సండే కావడంతో కూడా ప్రతి క్రీడా జోష్గా కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా దాదాపు 1000 నుండి 2000 కోట్ల వరకు కూడా ఈరోజు బెట్టింగ్ కొనసాగుతుంది. ఎందుకంటే ముఖ్యంగా ప్రారంభ ఐసీఏదైతే ఇప్పటి వరకు జరిగినటువంటి వరల్డ్ కప్ ఏదైతే విదేశీ గడ్డలపైన జరిగినటువంటి వరల్డ్ కప్లో కానీ లేదా కీలక టోర్నమెంట్లో వరకు దాదాపు 12 సార్లు ఇండియా పాకిస్తాన్తో తలపడింది. అంటే దాని అనగా అందులో 8 మ్యాచ్ల్లో కూడా ఇండియా విజయం కొనసాగుతూ వచ్చింది. ఫేవరెట్ జట్టుగా మాత్రం ఇండియా బరిలోకి దిగుతుంది. అయితే ఈ మ్యాచ్పై కూడా బూకీలు ఏదైతే బెట్టింగ్ రాయలు తీవ్రంగా బెట్టింగ్ చేశారు. ముఖ్యంగా దాదాపు 1000 నుండి 2000 కోట్ల వరకు కూడా బెట్టింగ్ చేశారు. ముఖ్యంగా ఏదైతే యువత మాత్రం దీనిపై బెట్టింగ్పై తీవ్రంగా మోజుపై ఉంది. ముఖ్యంగా ఏదైతే రేషియో ముఖ్యంగా ఇండియా ఫేవరెట్ జట్టుగా బరిలోకి దిగడంతో కూడా ఒక రేషియో ఏదైతే 4:6 రేషియో ఉంది. అయితే పాకిస్తాన్ పై అయితే 1000 నుండి 4000 వరకు కూడా ఒక రేషియో ఇచ్చింది. ముఖ్యంగా ఇండియా గెలిస్తే మాత్రం ఒక 4:6 మాదిరిగా ఉంది. అయితే పాకిస్తాన్ గెలిస్తే మాత్రం 6:4 రేషియోగా కొనసాగుతుంది. ముఖ్యంగా గతంలో ఏదైతే ముఖ్యంగా అయితే కీలక టోర్నమెంట్లలో కూడా ఇండియా బరిలోకి నిలిచి గెలవడంతో కూడా ఇండియా కూడా ఫేవరెట్ జట్టుగా కొనసాగింది. అయితే ఇప్పటి వరకు కూడా మనకు అందిన సమాచారం మనకు దాదాపు ఏదైతే బెట్టింగ్ వచ్చే 1000 నుండి 1500 కోట్ల వరకు కూడా బెట్టింగ్ కొనసాగుతుంది. గతంలో దాదాపు 1000 కోట్ల మేరకు బెట్టింగ్ కొడుతుంది. అయితే ఈరోజు కీలకమైన మ్యాచ్ కీలకమైన టోర్నమెంట్ వరల్డ్ కప్ సంబంధించిన 20-20 మ్యాచ్ కావడంతో బాల్కు తీవ్ర ఉత్కంఠ కొనసాగుతుంది. ముఖ్యంగా ఫేవరెట్ ప్లేయర్లు కూడా ఈ యొక్క జట్టులు బరిలోకి దిగడం, రెండు జట్లలో కూడా కీలక ఆటగాళ్ళు కూడా ఉండడం, అయితే ఎవరెవరు అయితే బంతికి తీవ్ర ఉత్కంఠ, అయితే పవర్ ప్లేకి సంబంధించిన కూడా బెట్టింగ్ కొనసాగుతుంది. అయితే కీలక జట్టు కూర్పు విషయంపై కూడా ఏదైతే జట్టులో ఏదైతే ఫస్ట్ డౌన్ సెకండ్ డౌన్ బ్యాట్స్మెన్ సంబంధించిన పై కూడా బెట్టింగ్ కొనసాగుతుంది. ముఖ్యంగా పవర్ ప్లేకి సంబంధించిన ముఖ్యంగా 5 ఓవర్లకు సంబంధించిన పవర్ ప్లేలో కూడా ఏ జట్టు ఎంత పరుగులు చేస్తుంది, ఏ జట్ బ్యాట్స్మెన్ కీలక బ్యాట్స్మెన్ ఎన్ని పరుగులు చేస్తాడు, అలాగే 10 ఓవర్లకు సంబంధించిన జట్టు ఎంత స్కోర్ చేస్తుంది, అలాగే చివరి ఓవర్లో ఏదైతే కీలకమైన చివరి 5 ఓవర్లో కూడా ఏ జట్టు ఎంత స్కోర్ వెళ్తుంది. ఇప్పటి వరకు జరిగినటువంటి 2020 వరల్డ్ కప్లో కూడా దాదాపు ఏదైతే ఇండియా పాకిస్తాన్ సంబంధించిన మ్యాటర్లో దాదాపు 180-200 స్కోర్ల మధ్య భారీ టార్గెట్ కొనసాగింది. చేజింగ్ టీమ్ ఎన్ని ఓవర్లో చేజింగ్ చేస్తుంది, ఎవరు మన ఇండియా సంబంధించిన ఫేవరెట్ బ్యాట్స్మెన్, అలాగే పాకిస్తాన్ సంబంధించిన ఫేవరెట్ బాలర్ ఎన్ని వికెట్స్ ఇస్తారు అనే దానిపై కూడా
బెట్టింగ్ కొనసాగుతుంది. ప్రతి బంతికి కూడా బెట్టింగ్ కొనసాగుతుంది. ఇండియా మ్యాచ్, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ పైనే కూడా తీవ్ర బెట్టింగ్ కొనసాగుతుంది అని కూడా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క వరల్డ్ కప్ సంబంధించిన దానికైతే మాత్రం 12 సార్లు ఇండియా పాకిస్తాన్ జట్టు తలపడగా ఇండియా దాదాపు 8 మ్యాచ్ల్లో విజయం సాధించింది. పాకిస్తాన్ 3 మ్యాచ్ల్లో విజయం సాధించి ఒక మ్యాచ్ టైగా కొనసాగింది. అయితే ముఖ్యంగా సంబంధించి అయితే యువతలో మాత్రం ఇది ఒక క్రేజ్ సండే కావడంతో కూడా కొద్దిగా బెట్టింగ్ పై కూడా కొద్దిగా అధికంగా ఉండబోతుంది. అయితే ముఖ్యంగా రేషియో పైనే కూడా ఈ యొక్క బెట్టింగ్ కొనసాగుతుంది. ఎవరు ఎక్కువ రేషియో ఇస్తే ప్రకారం దానిపైన బెట్టింగ్ జరుగుతుందని కూడా మనం చెప్పవచ్చు. సందీప్, దుబాయ్లో ఐపీఎల్ ఆడిన అనుభవం ఇండియాకు ఉంది, అలాగే పాకిస్తాన్ లో చాలా గట్టి ప్లేయర్స్ ఉన్నారని తెలుస్తుంది. ఇక ఈ నేపథ్యంలోనే అసలు ఈ రోజు మ్యాచ్ ఇండియా విన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయా, అలాగే పాకిస్తాన్ గెలిచే అవకాశం ఉందా? అయితే దాదాపు దుబాయ్ ఏదైతే విదేశీ గడలపైన కూడా ఇండియా ఆడిన అనుభవం ఉంది. అయితే ముఖ్యంగా కీలక టోర్నమెంట్లలో మాత్రం ఇండియా పాకిస్తాన్ తలపడగా మాత్రం ఇండియానే ఫేవరెట్ జట్టుగా బరిలోకి దిగింది. అలాగే టీమిండియా విషయానికి వస్తే మాత్రం ఇప్పటి వరకు 2020 ఫార్మేట్లలో మన దేశానికి సంబంధించిన అయితే ఐపీఎల్ 2020 ఫార్మేట్లో ఇండియా కీలక ఆటగాళ్ళు కూడా అన్ని ఫ్రాంచైజ్ జట్టుల్లో ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే జరిగిన ఐపీఎల్ 2020 సంబంధించిన వార్మప్ మ్యాచ్లో కూడా కేఎల్ రాహుల్ కూడా ఫామ్లోకి వచ్చాడు. అయితే ముఖ్యంగా ఫేవరెట్ ఇండియాకి సంబంధించిన ఫేవరెట్ క్యాప్టెన్ విజయాల్లో ధోని ఈ మ్యాచ్లో కీలక మెంటర్గా రాణిస్తున్నాడు. అయితే శార్దుల్ ఠాకూర్, అదే అశ్విన్, అలాగే హార్దిక్ పాండ్యా తదితర కూడా కీలక బ్యాట్స్మెన్, అదే హార్దిక్ ఆల్రౌండర్లు కూడా ఈ జట్టులో ఉండడంతో కూడా భారత్ పైన భారీ ఆశలు ఉన్నాయి. ముఖ్యంగా ఫేవరెట్ బ్యాట్స్మెన్ రోహిత్ శర్మ కూడా ఈ యొక్క టీంలో ఓపెనర్గా కొనసాగుతున్నాడు. అయితే విరాట్ కోహ్లీ వన్ డౌన్ కీలక ఆటగాడు కూడా ఈ జట్టులో కొనసాగుతూ కూడా ఇండియానే ఈ ఫేవరెట్ అని కూడా ఈ యొక్క టోర్నమెంట్లో మనం చెప్పవచ్చు. సందీప్, ఈ రోజు జరిగే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ పై బెట్టింగ్లు భారీగా జరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక ఈ నేపథ్యంలోనే అధికారులు ఈ బెట్టింగ్లపై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? అయితే ముఖ్యంగా కీలక రెండు జట్లు కీలకమైన జట్లు, అదే దాయాదుల పోరు కావడంతో కూడా బెట్టింగ్ రాయలు కూడా ఒక ఉత్సాహం చూపెడుతున్నారు. ముఖ్యంగా ఈరోజు సండే కావడంతో కూడా ముఖ్యంగా అధికారులు కూడా పోలీస్ అధికారులు కూడా నిఘా వేశారు. అయితే ఏదైతే సంబంధించిన బార్లు, పబ్లు, రెస్టారెంట్లు అది సంబంధించిన దానిపై కూడా నిఘా వేశారు. సినిమా హాల్లకు సంబంధించిన కూడా కొన్ని మల్టీప్లెక్స్లు కూడా ఇప్పటికే ఈ యొక్క మ్యాచ్ లైవ్గా ఇచ్చేందుకు కూడా సిద్ధమయ్యే నేపథ్యంలో కూడా వాటిపై కూడా ప్రత్యేక నిఘా వేశారు. ముఖ్యంగా ఏదైతే యువత దీనిపై కూడా బెట్టింగ్ పై మక్కువ చూపెట్టడంతో కూడా పోలీసులు ఇప్పటికే కూడా వార్నింగ్ ఇచ్చారు. గతంలో కూడా క్రికెట్ బెట్టింగ్ లో దొరికినటువంటి వారిపై కూడా వారికి ఒక హెచ్చరిక జారీ, క్రికెట్ బెట్టింగ్ చేయవద్దని కూడా వారికి ఒక హెచ్చరిక జారీ చేశారు. ఓకే రైట్, థాంక్యూ సందీప్. టీ20 వరల్డ్ కప్ సూపర్ 12 రౌండ్ లో భారత్ పాకిస్తాన్ జట్టును 2 గ్రూపుల్లో చేర్చారు. ఈ జట్టుతో పాటు ఆఫ్ఘనిస్తాన్, న్యూజిలాండ్, స్కాట్లాండ్, నమీబియా జట్లు ఉన్నాయి. సూపర్ 12 రౌండ్ లో భాగంగా నేడు 2 మ్యాచ్లు జరగనున్నాయి. గ్రూప్ 1 లో శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు తొలి మ్యాచ్ ఆడగా రాత్రి ఇండియా, పాకిస్తాన్ జట్ల మధ్య 2 మ్యాచ్ జరగనుంది. ఈ 2 మ్యాచ్ల్లో భారత్ పాక్ మ్యాచ్ కోసం అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల టీ20 క్రికెట్ లో పాకిస్తాన్ జట్టు అద్భుతంగా రాణించింది. సౌత్ ఆఫ్రికా, జింబాబే సిరీస్ లను కైవసం చేసుకుంది. మరోవైపు టీమిండియా సైతం పటిష్టంగానే ఉంది. ఐపీఎల్ 2021 అదరగొట్టిన వారే జట్లో ఉండడం అదనపు బలం. ఇంకోవైపు వార్మర్ మ్యాచ్ల్లో మేటి జట్లు ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్ను చిత్తు చేసి భారత్ ఆత్మవిశ్వాసంతో ఉంది. దుబాయ్ వేదికగా ఇండియా పాకిస్తాన్ జట్ల మధ్య జరిగే ఈ మ్యాచ్ మరింత హీట్ పెంచనుంది.